వేములవాడ పట్టణంలోని 15వ వార్డులో 300 కాపు ఎదుట పిచ్చి మొక్కలు చెత్తాచెదారం పేరుకుపోవడంతో స్థానిక కౌన్సిలర్ దివ్య శ్రీనివాస్ మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్ గారి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్థలాన్ని శుభ్రం చేయించారు. వార్డు సమస్యలను తెలియజేసిన వెంటనే స్పందించి సహాయ సహకారాలు అందించిన మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్ గారికి స్థానిక కౌన్సిలర్ దివ్య శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. పదిహేడవ వార్డులో 300 కాపు సత్రం ముందు ఉన్న ఖాళీ ప్రదేశంలో పిచ్చి చెట్లు ముళ్ళ చెట్లు చాలా పెరగడం వల్ల చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ఇబ్బంది కలగడం అదే విధంగా వీటి నుంచి పాములు కానీ అవి కానీ ఇండ్లలోకి వెళ్ళడం జరుగుతుందనే విషయాన్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. కానీ గత 15 రోజులుగా కరోనా రావడంతో హోమ్ క్వారంటైన్లో ఉండి ఈరోజు ఆ విషయాన్ని మన మున్సిపల్ వైస్ చైర్మన్ అయినటువంటి మధురాంజ సార్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు వెంటనే స్పందించి ఈ చెట్లను వీటిని సాఫ్ చేయించి క్లీన్ చేయించి ప్రజలకు ఎటువంటి భయాందోళనలు కలగకుండా ఉండడానికి క్లీన్ చేపిస్తామని వాళ్ళు చేపించారు. ఇటువంటి వెంటనే స్పందించి మాకు ఈ సహాయం చేసినందుకు మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి మాతక ధన్యవాదాలు. 17వ వార్డులో ఈరోజు పిచ్చి మొక్కలు ముళ్ళ మొక్కలను తొలగించడం జరిగింది. ఎందుకంటే 15 రోజుల క్రితం ఆసానికి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు పాములు రావడం జరిగిందని చెప్పి మమ్మల్ని పిలిచి ఆ రోజు చూపించడం కూడా జరిగింది. అందులో భాగంగానే అయితే అనుకోకుండా 2 రోజులకే మా కరోనా రావడం, 15 రోజులు క్వారంటైన్లో ఉండడం, తర్వాత తర్వాతనే మన మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్ గారి దృష్టికి తీసుకెళ్ళి సార్ ఇట్లా ఇళ్లలోకి పాములు వస్తున్నాయని చెప్పి వారు కొంచెం భయాందోళనలకు వెళ్తున్నారు సార్ అని చెప్పి చెప్పడంతోనే వెంటనే స్పందించి బ్లేడ్ డాక్టర్ను పిలిపించి విత్ఇన్ 1 అవర్లోనే ఈ ప్రాబ్లంను సాల్వ్ చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే 17వ వార్డులో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ మాకు వెంటనే ఒక్క ఫోన్ ద్వారా మీరు ఆ సమస్యను వివరిస్తే మేము ఛాయాశక్తుల అంటే ఎందుకంటే మనకు ప్రతి విషయంలో అండగా వైస్ చైర్మన్ గారు ఉంటారు, వారికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు. వారి ద్వారా కానీ మున్సిపల్ ద్వారా కానీ మేము ఎట్టి పరిస్థితులలో ఆ పనులు మేము చేయడానికి ఛాయాశక్తులు మేము కృషి చేస్తాం. మీ సహకారం కూడా మాకు ఎల్లవేళలా ఉంటున్నందుకు మాకు చాలా సంతోషం. మీ అందరి ఆశీర్వాదంతోనే ఈరోజు మేము కరోనా జయించి మేము రావడంతోనే మీ పనుందని చెప్పి చేయించిన మధు రాజేందర్ గారికి మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రజలందరి తరఫున మా తరఫున.